తెలంగాణ గౌరవనీయులు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ జితేందర్ రెడ్డి గారు మీ ముందు మీ ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు యువ నాయకులు ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే వెంకటేశ్వర రెడ్డి గాలి బాగుందా? ఎందుకంటే రెండు విషయాలు తెలిసిపోతా ఉంది. మనిషి వినాలి కదా, ఇక ఎంతసేపు నాకు మళ్ళీ ఇంక రెండు మీటింగ్లు ఉన్నాయి. వెంకటేశ్వర రెడ్డికి మీ ఎంపీ గారు ఇచ్చిన బిరుదు ఆయన లక్ష్మీపుత్రుడు అని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు వస్తుంటే చూసిన హెలికాప్టర్ల నుంచి చెరువులు నిండున్నాయి, కడుపు నిండినట్టు అనిపించింది. ఉద్యమం సందర్భంలో కూడా తిరుగుతుంటే బాధ కలిగేది. ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు చెరువులు నిండి కనపడతా ఉన్నాయి, అదొక సంతృప్తి. ఇంత పెద్ద సంఖ్యలో దేవరకద్దర్ లాంటి 6-7 వేల జనాభా ఉండే గ్రామం ఇది, ఇది పెద్ద పట్టణం కాదు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినారంటే వెంకటేశ్వర రెడ్డి అధమపక్షం లక్ష్మయ్యతో గెలిచిపోయడం తేలిపోయింది ఈరోజు. అందులో అనుమానం లేదు, ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. సర్వేలు కూడా అదే మాట చెప్తా ఉన్నాయి. 2-3 విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 600 అయినా సరే పాలమూరు మొత్తం జిల్లాకు 20 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చే వరకు కేసీఆర్ విశ్రమించడు, ఇది నా హామీ అని చెప్పి నేను మనవి చేస్తాను. పనులు స్టార్ట్ అయితే వద్దు తమ్ముడు వద్దుగా, అరే ఇదేమైనా సర్కసా జరి రాక వద్దమ్మా, డిస్టర్బ్ చేయకు ప్లీజ్, టైం లేదు. పనులు ప్రారంభించినా మీకు తెలుసు జితేందర్ రెడ్డి గారు మిగతా నాయకులు డబ్బు ఎక్కువైతున్నదంటే కూడా ఎంతైనా పర్వాలేదు, మీరు మాకు చెయ్యాలి, 35,000 కోట్లు అవుతుంది అని అంటే కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎంబడబడి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఒకటే ప్రార్థన మీతో ఏంటంటే, ఎమోషనల్గా ఆవేశంగా కాకుండా నిజాలు గుర్తెరగాలి. ఏం చేస్తే మనకు మంచి అవుతుందో అదే చెయ్యాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కార్యకర్తలు మీరే కాకుండా దయచేసి మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. కారణం ఏంటంటే, ఏ పాలమూరు ప్రాజెక్టు కోసమైతే చకోర పక్షుల్లాగా ఈ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తూ ఉందో, దేంతోనైతే మనకు ఒక 20 లక్షల ఎకరాలకు మొత్తం పాతవి కొత్తవి కలిపి నీళ్ళు వస్తాయో, దానికి అడ్డం పడేటువంటి దుర్మార్గులే ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు, అది కథ. చంద్రబాబు నాయుడుకు పాలమూరు దత్తత 9 ఏళ్ళు మీకు యాద్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు శాతనైతే లేదు వెంకటేశ్వర రెడ్డిని నన్ను జితేందర్ రెడ్డిని కొట్టడానికి. ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు మనకు నీళ్లు రావద్దని 35 కేసులు పెట్టిండు, 40-50 ఉత్తరాలు రాసిండు. సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది, ఇప్పుడు కూడా ఇంకా కొట్లాడుతున్నాం. మరి పక్కన మక్తల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు నిలబెట్టిన మనిషి ఉన్నాడు, దేవరకద్దర్ మీరు ఎట్లయినా గెలుస్తారు నాకు గ్యారంటీ తెలుసు. అది దేవరకద్దర్ నుంచి ఇంటికి ఒక మనిషి పోయి మీరు మక్తల్లో కూర్చోవాలి. దయచేసి డిపాజిట్ రాకుండా ఓడగొట్టి పాలమూరు పౌరుషం ఏందో మీరు రుజువు చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దత్తత తీసుకుంటే
ఉన్నది ఉన్నట్టే ఉంచిపోయిండు. ఇలా కష్టపడి మనం కోయిల్ సాగర్ లిఫ్ట్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, పూర్తి చేసుకొని కొద్దిగా ముఖం తెలివైనాం, కొద్దిగా కొంచెం కొంచెం అయినాం. ఈ పాలమూరు లిఫ్ట్ కంప్లీట్ అయితే కరివేన రిజర్వాయర్, బట్టెం రిజర్వాయర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కాల్వలు తొందర తొందర పూర్తి చేస్తే ఒక ఏడాది నర్థం లోపల నీళ్లు కనలదూడాలని ఆశతో ఉన్నాం. మీ దగ్గర నిలబడని ఇవ్వలేండి. ఆయన పేరేంది? పవన్ కుమార్ ఆయన ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చా ఈ పుణ్యాత్ముడు కూడా మన పాలమూరు నీళ్ళు రావద్దని కేసు చేసిండు. పాలమూరు నీళ్ళు రావద్దని కేసు పెట్టి నేనే కూడా ఇక్కడ నిలుతున్నాను. ఇక చెప్తే చాలా దూరం ఉన్నది కథ, అవన్నీ నేను లాస్ట్కి చెప్తాను. నిన్న సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. ఇక ఆమె మాట్లాడిన మాట అయితే ఆమె ఆమె మాట్లాడుకుని కొంతమంది రాసిండ్రు. ఆమె కడుపు తరక్కపోతుందట, ఏం జరిగిందో, తల్లడిల్లుతున్నదట ఆమె. ఎందుకు తల్లడిల్లుతున్నావమ్మా సోనియా గాంధీ నేను అడుగుతున్నా? ఎందుకు నీకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన నెలవారీ మామూలు వస్తలేవా? నీ కడుపు ఎందుకు తరక్కపోతున్నది? ఇక్కడ నుంచి సూట్ కేసులు మూటలు బంద్ అయినాయి, అంతే కదా నీ బాధ? ఏం కొంపలు అంటుకున్నాయమ్మా? ఇలా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయి. భూదాన్ పోచంపల్లిలో, సిరిసిల్లలో, దుబ్బాకలో నీ 10 సంవత్సరాల కాంగ్రెస్ రాజ్యంలో ఒక్కొక్క రోజు 11 మంది, 7 మంది, 12 మంది చచ్చిపోయినారు. ఇలా బంద్ అయినాయి, దానికోసం నీ కడుపు తరక్కపోతుందా? నీ రాజ్యంలో ఇప్పుడు 10 ఏళ్ళు, అంతకుముందు 30 ఏళ్ళు కరెంటు ఉంటే వార్త, పోతే వార్త కాదు. మోటార్లు కాలడు, ట్రాన్స్ఫార్మర్ కాలడు, పొలాలు ఎండిపోడు. ఇలా 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తున్నాం, దానికి బాధ అవుతుందా సోనియమ్మ? దానికోసం నువ్వు తల్లడిల్లుతున్నావా? ఇవ్వకూడదా? రైతులు తల్లడిల్లు బంద్ అయింది, చేనేత కార్మికులు సచ్చుడు బంద్ అయింది, దానికోసం సోనియా గాంధీ కడుపు తరక్కపోతుందా? దేనికోసం? ఏ విధంగా రైతుల ఆత్మహత్యలు బంద్ అయినాయి, ఒక భరోసా వచ్చింది రైతులకు, దానికోసం ఆమె తల్లడిల్లుతున్నదా? ఆ రాసిచ్చినడు కూడా సజీవ ఆమె ఆమెకు ఏం తెలుస్తుందో ఏం తెలియదు. ఇంత ఘోరమా? ఏమన్యాయం జరిగిపోయింది? సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉన్నదానికంటే ఇలా కోటి వాళ్ళ నయం ఉన్నది కదా. ఆడపిల్ల పెళ్లికి ఎప్పుడన్నా మీ జిందగీలా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉపన్యాసాలు కొట్టిపోయిన ముసలి కన్నీలు గార్చిన తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం ప్రాజెక్టుల కింద. అదేవిధంగా ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడలేనటువంటి రైతు బంధు స్కీమ్ తెచ్చినాం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం, సంవత్సరానికి పంటకు 4,000 చొప్పున. దాన్ని మించి ఒక 1/2 ఎకర రైతు కానీ, 1/2 ఎకరా రైతు కానీ సహజ మరణం పొందినా కూడా 5 లక్షల రూపాయల వాళ్ళకు వచ్చేటట్టు బీమా చేసినాం. రైతు బీమా ఇప్పటి వరకు 3,500 మంది రైతులకు ఆ సదుపాయం వచ్చింది. 95% చిన్న సన్నకారు రైతులు. టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. రైతులకు బీమా ఇచ్చి చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు ఆయన చనిపోతే రోడ్డు మీద పడకుండా ఆగబట్టినందుకు, వాళ్ళని కాపాడుతున్నందుకు నీ కడుపు దొరక్కపోతుంది అమ్మ సోనియా గాంధీ. ఎందుకు దొరక్కపోతుంది నీ కడుపు? ఆమె ఏమన్నదని రాష్ట్రంలో ఒకడు తల్లడెళ్ళిందని, ఒకడు తరక్కపోయిందని అబ్బా వాళ్ళ రాతలు నిజమే అనుకోవాలి. నేను ఒక మాట్లాడుతున్నా, మోసం చేసినప్పుడు మీ నైజం మా నైజం కాదు. ఇప్పుడు ఈ సభలో నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రూపాయల అప్పున్న వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారండి? దీనిలో ఉన్నారా? ఎవరు ఉంటే జైలే పట్టుంది, లేరు కదా? మీరు మాకు ఇతరనా 2 లక్షల రూపాయలు అప్పు, మాకు ఎలిజిబిలిటీ ఇస్తారా ఇంత తెలంగాణ రైతాంగానికి? గతంలో చెప్పినాం సిన్సియర్గా 1 లక్ష రూపాయలు మాఫీ చేసినాం. ఇప్పుడు మళ్ళీ నేను అనౌన్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ 1 లక్ష రూపాయలు ఉన్న మాఫీ చేస్తాం. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు ఇండియాలో పంజాబ్లో కాంగ్రెస్ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎలక్షన్ల ముందు పోయి ఇదే ఇప్పుడు ఈడ డంబాచారం కొట్టంటే కొట్టింది పంజాబ్లో. ఎలక్షన్లు అయిపోయినాయి, రైతులు నమ్మి ఓటేసినారు, కాంగ్రెస్ గెలిచింది,
తెల్లారి ముఖ్యమంత్రి చేతులు లేవట్టి. ఏమిరా ఇయ్యమంటే ప్రతిపక్షాలు పోయి ధర్నా చేస్తే పైసలు లేవు, నేను ఏం చేయాలి ఏం చేస్తారో చేయను. ఇప్పటివరకు ఇచ్చింది ఓన్లీ 1400 కోట్లే. పోయినసారి 17,000 కోట్ల రూపాయలు చెప్పిన మాట ప్రకారం మనం రైతులకు రుణం మాఫీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు 24,000 కోట్లు అవుతున్నాయి, ఖచ్చితంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. దీనికోసమే సోనియా గాంధీ తలడీలుతున్నదా? ఇవన్నీ మంచి ఘనవార్తలు అవి, రైతుల సంక్షేమం జరగదు. నీ రాజ్యంలో ఎన్నడన్నా, నీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడన్నా పేదలకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నావా? వికలాంగులకు 1,500 పెన్షన్ ఇస్తున్నావా? నేను అనౌన్స్ చేసిన ఆల్రెడీ సంపద పెంచినాం కష్టపడి, బట్టిగా డంకీలు కొట్టి కాదు, రాత్రి బవళ్ళు కష్టపడి నోరు కట్టి కడుపు కట్టి అవినీతి బంధు పెట్టి కుంభకోణాలు లంబకోణాలు లేకుండా చేసి సెక్రటేరియట్ చుట్టూ పైరవికారుల మందలు లేకుండా చేసి ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచినాం. ఆ పెంచిన సంపద పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం. ఇది చూసి నీ కడుపు తక్కపోతుందా? ఈరోజు నేను మళ్ళీ ఒకసారి దేవుర కథ నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నా. నిన్ననే నాకు సర్వే వచ్చింది, నేను రెస్టుడే ఉండే నాకు నిన్న మీటింగ్ లేవు. నాకు సర్వేలు చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నాకు పెద్ద కార్యకర్తలు మనకు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఇద్దరే పెద్ద కార్యకర్తలు. మొన్న సోనియా గాంధీ మీటింగ్ తర్వాత ఇంకింత స్పష్టత వచ్చింది తెలంగాణలో. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్రాకి ప్యాకేజ్ ప్రకటిస్తాడు, మా కొంప ఊసుకుంటావా? మా ఇండస్ట్రీ తరలిపోవన్నా, మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ, మా షాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ, మా అడ్డా కలకాడ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమలు తరలిపోవన్నా? నెక్స్ట్ మీటింగ్కు రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎక్కడ వచ్చినా నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు ఆంధ్రకు ప్యాకేజీ ఇచ్చుకో, గంగలవో మాకే సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక విధానంలో ప్యాకేజీలో భాగంగా ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారో అవి తెలంగాణకు ఇస్తావా ఇయ్యవా రాహుల్ గాంధీ చెప్పాలి. నెక్స్ట్ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా చెప్పాలని నీ నిజాయితీ రుజువు చేసుకోవాలి. లేకపోతే నీ డిపాజిట్లు కాదు పొల్లు పొల్లు చంపుతా తెలంగాణ, జాగ్రత్త అని చెప్తాను. ఇది ఉద్యమాల పురిటిగడ్డ, పోరాటాల గడ్డ, ఎంతకైనా తెగిస్తాం, నీ సంగతి చూస్తామని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరు చేస్తారు కుంభకోణంలో వాడేవాడు వచ్చి అని పేరు చెప్పినారు జితేందర్ రెడ్డి గారికి. కాంగ్రెస్ ఎవడు వచ్చి ఎవడు ఛార్జీ సీట్ పెట్టినాడు కూడా, టీఆర్ఎస్ మీద ఛార్జీ సీట్ పెట్టినాడు, అంటే పేరేంటి వాడు కాదు సుజనా చౌదరి పెద్ద గజ దొంగ, ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చింది కదా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా వచ్చిండే బాబు సూర్యజేవాల, సూర్యజేవాలని కూడా వచ్చిండు. ఇక దొంగ మనం ఎందుకు అందాం కానీ, టీఆర్ఎస్ అట అవినీతి చేసిందట. ఇండియాలో కాంగ్రెస్ను మించిన నంబర్ 1 అవినీతి ఇంకెవరైనా ఉన్నారా? ఎన్ని కుంభకోణాలు నిన్నగాక మొన్న పేరేంది భక్తచరణ్ దాస్ ఆయన ఇవ్వాలంటే టికెట్లు ఇచ్చేదానిలా దాని మీద ఏదో ఉన్నాడు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చేదాన్ని 3-3 కోట్ల ఒక టికెట్ తీసుకుంటే ఈ ముండమోపు టికెట్కు అది గెలిచేదా సచ్చేదా? నేను చెప్తలేను కదా. ఇప్పుడు నాకు దీని తర్వాత షాద్నగర్ ఆడికెళ్ళి ఇబ్రాహీంపట్నం ఉంది నాకు. ఆయన రెడీగా ఉన్నాడు, ఎవరైతే ఎవరినైతే 3 కోట్లు అడిగినరో మల్లేష్ యాదవ్ అని. నేను ఇలా టీఆర్ఎస్లో జాయిన్ అవుతాను, అక్కడ రెడీ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈ భక్త చరణ్ దాస్ అనే మన కొడుకు అడిగితే డబ్బులు దాన్ని విడుదల చేసి మొత్తం టీవీలలో పూట్ పూట్ దేశం అంతా అయిపోయింది. పీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, మేము కాదు. అటువంటి నీ అవినీతి చరిత్ర, టిక్కెట్లు అమ్ముకునే చరిత్ర ఉన్నటువంటి మీరు, మీ ఇష్టం వచ్చినటువంటి కారుకూతలు, ఇష్టం వచ్చిన మాటలు, ఒకటే మాట చెప్తా ఉన్నా, పోయిన టర్మ్లో నేను ఏమైనా తెరుగు పోలే ఎందుకంటే నాకు టైం లేకుండే. ఏమందరూ కాంగ్రెస్ వాళ్ళు నేను ఎంక్వైరీలు వేస్తే వాళ్ళ అరాచకాలు ఆకాశం అంత ఎత్తున్నాయి. ఇంట్లో కుంభకోణం చాలా చాలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాయి చాలా. వాళ్ళ తెరుగు పోతే ఏమందరూ కేసీఆర్ పగబట్టిండు, విక్టిమైజ్ చేస్తున్నాడు అని బదనాన్ని చేతురు. నాకు కూడా టైం వేస్ట్ అనుకున్నాను నేను.
ఎందుకంటే నీళ్లు కావాలి, ప్రాజెక్టులు కావాలి, కరెంటు కావాలి, సమస్యలు పోవాలి, సంక్షేమం కావాలి, ఆత్మహత్యలు బంద్ కావాలి. దానికోసం వాళ్ళ మీద వాళ్ళే. ఒక్క మాట మాత్రం గ్యారంటీగా చెప్తున్నా, మంచి గుండాలతో నిజాయితీ గుండాలతో గోక్కుంటే ఈసారి గ్యారంటీ టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. మీ ప్రభుత్వంలో ఎవడెవడు ఏమేమి మింగిండో మొత్తం కక్కిస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఒక్కని కూడా వదిలిపెట్టం ఈ టర్ములో, ఒక్కని కూడా వదిలిపెట్టం. ఆ డబ్బు మీతో కక్కించి ప్రజల సంక్షేమానికి వాడతామని కూడా మనం చేస్తా ఉన్నాం. జితేందర్ రెడ్డి గారు చెప్పారు, మహబూబ్నగర్లో లేకుండానండి, వెంకటేశ్వర రెడ్డి కన్నా ముందు, కేసీఆర్ కన్నా ముందు లేకుండా నాయకులు ఒక్కొక్కరు నాతో 200 దొడ్డు ఉండే. ఆర్డీఎస్ కాలువ బంద్ అయితే దయచేసి ఆలోచించాలి, ఇలా పాలమూరు 14 నియోజకవర్గాలు ఆలోచించాలి. నేను మాట్లాడే దేవరకద్ర అయినా 57-58 ఏళ్ళు రైతులు ఏడుస్తుంటే చివరికి నేను జోగులాంబ అమ్మవారికి దండం పెట్టి గద్వాల దాకా పాదయాత్ర చేస్తే ఒక్కడు మాట్లాడానండి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ ఎమ్మెల్యే బాంబులు బద్దలు పెట్టి తుమ్ములు వలగొట్టి నీళ్ళు తీసుకుపోతారు. తుమ్ములు ముయ్యాలని నేనంటే ఇదే జిల్లా రాజోలి గ్రామంలో నేను నైటాడుతున్నా. తెల్లార కట్ట మీదకి పోయిన సుంకేసుల బ్యారేజ్ కట్ట మీదకి పోతే కర్నూలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమంట కేసీఆర్, నేనంటే బ్లాక్ మెయిల్ అంట, రావాల్సిన నీళ్ళు అడితే బ్లాక్ మెయిల్ అంటాడు. కేసీఆర్ ఒత్తిడికి తల ఒగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తుమ్ములు మోస్తే మళ్ళా బాంబులు పెట్టి బద్దలు కొడతాను మాట్లాడి. నేను చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ, నీకు దేవుడు 6 చేతులు ఇయ్యలే, నీకు కూడా 2 చేతులున్నాయి. బాంబు కాదు కొడక, ఆర్డీఎస్ కాడ అడుగుపెట్టు, నీ సుంకేజీల బరాజుని 1000 బాంబులు పెట్టి లేపేస్తా అని చెప్పింది. చెప్పిన తర్వాత నాకు బాధ అనిపించింది, నేను నా స్థాయి తగ్గించుకున్నాను, నేను బాంబేస్తాను ఎందుకంటే అని మహబూబ్నగర్ విలేకరులను నేను బతిమాలిన. ఇక్కడ మీ దయా జిల్లా ఏమనుకుంటారు నాకు చెప్పాలి అని చెప్పి వాళ్ళ మండలాలకు మొత్తం వాళ్ళ విలేకరులకు ఫోన్లు చేసి తెలుసుకొని నాకు సాయంత్రం నేను చెప్పాను. మళ్ళీ మధ్య నేను నైటాలుండే ఇక్కడ ఏం లేదు సార్, మహబూబ్నగర్ అంతా పండుగ చేసుకుంటున్నది, కేసీఆర్ అంటాడు మాకు కూడా ఒకడు బాంబేస్తుడు పుట్టిండు, ఇక నీళ్ళు వస్తాయి మహబూబ్నగర్ కానీ సంతోషపడుతున్నాను చెప్పి. ఇది వాస్తవం, ఇది జరిగిన చరిత్ర, నేను కథ చెప్పలేను. నా పాదయాత్ర సందర్భంగా జరిగిన ప్రత్యక్షమైన అనుభవం. అనేక దుఃఖాలు భరించి అనేక బాధలు పడ్డాం. ఒక్క నాయకుడు పట్టించుకోలే, చాలామంది మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎవడు పట్టించుకోలే, పరిష్కారం తేలే. ఈరోజు నిన్న తుమ్మిళ్ళ నీళ్లు స్టార్ట్ అయ్యే కాలువ దుంకుతుంటే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలి, ఎన్ని రోజులకి బాధ తీరుతా ఉందని చెప్పి ఆలంపూర్ ప్రజలు బ్రహ్మాండంగా పండగ చేస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి సంతోషంగా ఉన్నారు. అదే పద్ధతిలో 600 అయినా కోటి మంది చంద్రబాబు నాయుడు, 50 మంది పవన్ కుమార్ రెడ్డిలు, ఇంకెంతోమంది దుర్మార్గులు అడ్డం బాట తెలంగాణ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా. 20 లక్షల ఎకరాలకి ఇక్కడ మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రాబోయే 2 ఏళ్ళ లోపల తెచ్చిస్తాను మనవి చేస్తా ఉన్నా. తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి అడిగిండు, నాకు 2 లిఫ్ట్లు గ్యారంటీ కావాలి, పేరూరు లిఫ్ట్ ఒకటి, పర్దిపూర్ లిఫ్ట్ ఒకటి అని చెప్పిండు. పేరూరుకు పర్దిపూర్ లిఫ్ట్ కావాలి సార్, నాకు ఇంత ప్రాజెక్ట్ వచ్చినా అది మిగిలిపోదని అడిగిండు గ్యారంటీగా. ఆయన మీద ఉన్న ప్రేమతో చెప్తా ఉన్నా, గవర్నమెంట్ వచ్చిన తెల్లారి జీవో తీసి శాంక్షన్ చేస్తాను కూడా మనం చేస్తా ఉన్నా, 100% ఇస్తాం, దానిలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరితో నేను కోరేది ఒకటి, దయచేసి మొత్తం పాలమూరు జిల్లా ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, దరిద్రం పోవాలంటే వట్టిగా పోదు, ఎలక్షన్లప్పుడు ఆగమాగం ఓటేస్తే పోదు, ఖచ్చితంగా ఇయ్యాల పాలమూరు కళ్ళు తెరవాలి. చైతన్యమున్న జిల్లా ఇది, తక్కువ మాట్లాడతారు కానీ మాట్లాడదలుచుకుని మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఒకనాడు కోపం వస్తే ఎన్టీ రామారావుతో సహా బండ కొట్టి 14 సీట్లు రివర్స్ కొట్టిండ్రు. ఇవాళ అదే పరిస్థితి చేయాలని కోరుతా ఉన్నా. పాలమూరు బిడలు పచ్చబడాలి, అద్భుతంగా పాలమూరు గొప్ప కావాలి. జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను ఆ రోజు హెలికాప్టర్లు తిరుగుతుంటే అనేక దుఃఖపడేవాళ్ళం, మక్తాల వైపు పోతా ఉంటే చూసుకుంటే బాధపడేవాళ్ళం. మొన్న మధ్య రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి కొడుకు రిసెప్షన్కి పోతే ఒక పక్క భీమా నిండి ఉన్నది, ఇంక పక్క ఊటకూరు చెరువు అది నిండి ఉన్నది, హెలికాప్టర్ రెండింటి మధ్య దిగుతా ఉంటే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇలా దేవర కథలు వస్తుంటే కూడా
ఆ నిండిన చెరువులు చూస్తే కడుపు నిండినట్టుగా. వెంకటేశ్వర రెడ్డిని నేను దీవిస్తా ఉన్నా, ఇదే పనిచేయాలి ప్రజల కోసం, ఇదే పద్ధతిలో పనిచేయాలి, కష్టపడాలి. నేను ఢిల్లీలో ఉంటే కూడా నాకు ఫోన్ చేసేవాడు, సార్ ఇంతవరకు నింపుకున్నా ఈఎన్సీ ఒప్పుకుంటాడు, సీఈఓ ఒప్పుకుంటాడు, నేను మళ్ళీ దబాయని చెప్పి నువ్వు పోయి ఇప్పుడు నెత్తి మీద కూసో నింపు అని చెప్తే 120 పైచిలకు చెరువులు నింపి తన ప్రాంతానికి ఇలా పచ్చబడగొడతా ఉన్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేలు కావాలి, ఈ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కావాలి, ఇట్లా పనిచేసే వాళ్ళు కావాలి. అప్పుడే పాలమూరు గోస తీరుతుంది. మన ప్రాజెక్టుల మీద కేసులు వచ్చినాడు కాదు, వానికి బుద్ధి చెప్పాలి. అలా దేవరకద నియోజకవర్గం బిడ్డ మాకు నీళ్ళని వద్దని చెప్పి నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి అడగాలి. ఆ చైతన్యం రావాలి. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలని ఉంది. మీరు 4 నియోజకవర్గాల మంది ఉన్నారు ఇక్కడ, ఇది ఒక నియోజకవర్గం సభలాగా లేదు. ఇన్ని వేల మంది జనరల్గా రారు, ఇన్ని వేల మంది రారు ఒక నియోజకవర్గం సభకిట్టు రారు. నేను చాలా ఎలక్షన్లు ప్రచారం చేసిన, ఇది జనం కాదు, ఇలా ఉన్నది, ఇది తెలంగాణ ప్రభంజనం, మామూలు ప్రభంజనం కాదు. ఈ ఉప్పెనలో ఈ వెలువలో గ్యారంటీగా వాళ్ళు కొట్టుకొని పోతారు. దేవరకద్రిలో మిమ్మల్ని చూసిన తర్వాత, ఇంతకుముందు నారాయణపేట సభ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. 14 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది మహబూబ్ నగర్లో, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు గెలిపించండి, మీ మాట నిలబెట్టే బాధ్యత నాది అని నేను మనవి చేస్తూ ఉన్నా. చాలా విషయాలు చెప్పాలనుంది, కానీ మళ్ళా ఇంటికి చేరాలా? రేపు ఒక 15 నియోజకవర్గాల ప్రోగ్రాం కూడా ఉంది. వెంకటేశ్వర రెడ్డిని గెలిపించండి, కడుపు నిండా పనిచేద్దాం. ఒక డిగ్రీ కాలేజీ కూడా కావాలని అడిగినాడు గవర్నమెంట్, వచ్చిన తెల్లారే అది కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తూ నాకు దయచేసి మీరు పెద్ద మనసుతో సెలవేయాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.